హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుగతీ సంహం మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారుజామున తులసికోడ దగ్గర దీపారాధన చేసేటప్పుడు అలాగే పిండి దీపారాధన చేసేటప్పుడు అప్పటికప్పుడు కుంభవత్తులు చేసుకొని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ తడుపుకొని వెలిగిస్తూ ఉంటాము దీపారాధన చేయాలి అనుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అప్పటికప్పుడు తేలిగ్గా దీపారాధన చేసుకోవడానికి నెయ్యి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఇవి రెడీ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే ఇలానే ఉంటాయి మనం గుడికి తీసుకువెళ్ళాలన్నా సరే ఈజీగా తీసుకువెళ్ళచ్చు ఇప్పుడు ఆవునే ఒత్తుల కోసం ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మనం వీటిల్లో కుంభ ఒత్తులు పెట్టుకోవాలి లేదా పంచేంద్రి ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ కుంభవత్తులు చూపిస్తున్నాను ముందుగా పత్తిలో నుండి ఎటువంటి గింజలు నలకలు లేకుండా శుభ్రం చేసుకోవాలి మనం దీనికి మార్కెట్లో దొరికే కుంభ ఒత్తులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇలా పత్తి మొత్తాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఇప్పుడు విభూది కానీ ఆవు పాలు కానీ చేతికి రాసుకుంటూ ఒత్తులు తయారు చేసుకోవాలి కొద్ది కొద్దిగా పత్తిని లాగి పైకి నలుచుకోవాలి ఇవి కొంచెం పలుచగా చేసుకోవాలి ఎందుకంటే వీటిని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిలాగా చేసుకుంటాము ఇలా తయారు చేసుకున్న మూడింటిని మూడు కలిపి ఒక ఒత్తిలాగా తయారు చేసుకోవాలి దాన్నే కుంభ లేదా పువ్వు ఒత్తి అంటాము కార్తీక మాసంలో ఉసిరికాయ మీద దీపారాధన చేస్తూ ఉంటాము అప్పుడు కూడా మనం ఈ కుంభ యూస్ యూజ్ చేస్తాము మనం నెయ్యి ఒత్తులు తయారు చేయకపోయినా సరే కుంభవొత్తులు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకొని ఉంచుకుంటే మనం పిండి దీపారథనం చేయాలన్నా ఉసిరి దీపారనం చేయాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది నేనైతే ఇక్కడ కొన్ని కుంభవత్తులు చేశాను ఇప్పుడు నెయ్యి ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నెయ్యి మనం డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి కరిగించకూడదు మనం నెయ్యి కరిగించాలి అనుకుంటే ముందుగా నీటిని బాగా మసిలించి ఆ వేడి నీటిలో ఈ గిన్నె పెట్టి కరిగించాలి నెయ్యితో దీపారధన చేస్తాము అంటే ఎంతో పవిత్రమైనది అందుకే ఆవు నెయ్యిని డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి వేడి చేయకూడదు ఆవు నెయ్యి త్వరగానే కరిగిపోతుంది ఒకవేళ ప్యాకెట్ తెచ్చుకున్నట్లయితే వేడి నీటిలో ఆ ప్యాకెట్ వేసి కాసేపు ఉంచితే మొత్తం కూడా కరిగిపోతుంది వేడి నీటిలో ఆవు నెయ్యి బాక్స్ పెట్టేసి ఇలా పక్కకు పెట్టేస్తే కాసేపటి కరిగిపోతుంది ఇప్పుడైతే నేను ఒత్తులు చేయాలనేసి మేము ముందు కలుపుతున్నాను ఇలా కలుపుతూ ఉంటే త్వరగా కరిగిపోతుంది అనేసి ఆల్మోస్ట్ చాలా వరకు కరిగిపోయింది ఇప్పుడైతే ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మనం ఈ ఒత్తులు తయారు చేసుకోవడానికి ఫ్రిడ్జ్లో ఐస్ ట్రేస్ వస్తాయి కదా ఆ ట్రేస్లో కూడా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సిలికాన్ మౌల్డ్స్లో చేసి చూపిస్తున్నాను ఐస్ ట్రేస్ కన్నా సిలికాన్ మౌల్డ్స్లో అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట సిలికాన్ మౌల్స్లో కొద్ది కొద్దిగా ఆవు నెయ్యిని వేసుకోవాలి ఒక్కొక్క హోల్లో కొద్ది కొద్దిగా ఆవు నెయ్యి వేసుకోవాలి డైరెక్ట్గా పువ్వు ఒత్తి పెట్టేస్తే పక్కకు పడిపోతూ ఉంటుంది అందుకే కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని ఆ తర్వాత పువ్వు ఒత్తి పెట్టుకుంటే సరిపోతుంది అయితే మరీ ఎక్కువగా వేయకండి ఎందుకంటే మనం ఒత్తి పెట్టినప్పుడు బయటకు వచ్చేస్తుంది ఇలా అన్నిట్లో కొద్ది కొద్దిగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒత్తుల్ని పెట్టుకోవాలి మనం పెట్టేటప్పుడు కూడా కొంచెం నించో పెట్టినట్టుగా పెడితే ఇవి డ్రై అయిపోయిన తర్వాత కూడా చక్కగా ఉంటాయి ఐస్ రైస్లో చేసుకోవాలన్నా సరే ఫస్ట్ కొద్దిగా నెయ్యిని పోసి ఆ తర్వాత కుంభ పెట్టుకుంటూ రావాలి ఒత్తులన్నీ పెట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా నెయ్యి పోస్తూ రావాలి ఇవి సిలికాన్ మౌల్స్ కాబట్టి ఎక్కువ ఆవు నెయ్యి పడుతుంది అందుకే అది ఫిల్ అయ్యే వరకు పెడితే సరిపోతుంది మరీ నిండుగా పోస్తే చాలా లావుగా వస్తాయి ఎక్కువ ఆవు నెయ్యి పడుతుంది అనమాట అందుకే నేనైతే ఒత్తి నిండే వరకు మాత్రమే పోస్తున్నాను ఇలా అన్నిట్లో పోసిన తర్వాత ఇప్పుడు పైన ఒత్తిని స్ట్రైట్గా ఉండేలాగా అలాగే వెలిగించుకోవటానికి వీలుగా ఉండేటట్లుగా నలుపుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు ఎలాగైతే ఉంచుతామో తర్వాత అది గడ్డగట్టిపోతే అలాగే ఉండిపోతుంది అందుకే కొంచెం స్ట్రైట్గా నిల్చోపెడితే పెడితే అవి గడ్డగట్టిన తర్వాత చాలా చక్కగా ఉంటాయి ఇలా అన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే గడ్డగట్టిపోతాయి నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే టూ త్రీ అవర్స్ పడుతుంది అయితే ఇది సిలికాన్ మౌల్స్ కాబట్టి పడిపోకుండా ఉండడం కోసం ఇక్కడ నేను ప్లేట్ పెట్టేసి ఇలా పెట్టేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఒక త్రీ అవర్స్ తర్వాత తీసాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఐస్ ట్రైలో పెట్టుకుంటే కొంచెం ఎక్కువసేపు పెట్టాల్సి వస్తుంది సిలికాన్ ట్రే అయితే మనకి ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఇదైతే కింద నుండి మనం ఫోర్స్ చేసి నొక్కితే పైకి వచ్చేస్తుంది చక్కగా అంటుకుపోకుండా నీట్గా వచ్చేస్తాయి ఇలా వీటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా ఇలాగే ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజలో ఉపయోగించుకోవచ్చు సిలికాన్ ట్రే కాబట్టి ఇలా ఫ్లవర్స్ లాగా రకరకాల ఆకారాల్లో చాలా అందంగా ఉన్నాయి మెయిన్ పెండి దీపారాధన కోసం అలాగే టెంపుల్కి అయితే చాలా ఈజీగా ఉంటాయి మనం ఈ ఒత్తుల ప్లేస్లో ఎర్ర ఒత్తులు కూడా పెట్టుకోవచ్చు అంటే కుంభవత్తులకి పైన కుంకుమ రాస్తే ఎర్ర ఒత్తులు అవుతాయి లక్ష్మీదేవికి ఆవునెయ్యితో దీపారాధన అంటే ఎంతో ప్రీతికరము మనం ఎర్ర ఒత్తులు అయితే ఇంకా బాగుంటుంది ఇంకా మంచిది కూడా అలాగే మామూలుగా మనం రోజు దీపారాధన చేస్తూ ఉంటాం కదా ప్రతిరోజు నువ్వులూనతో చేసినప్పటికీ శుక్రవారం రోజున నార్మల్ కుందుల్లోనే ఇవి పెట్టి వెలిగించండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఆవునెయ్యి దీపారాధన అంటే మహా ప్రీతికరము అందుకే ప్రతిరోజు చేసే నిత్య దీపారాధనలో కూడా శుక్రవారం ఒక్కరోజైనా సరే ఈ ఆవునేయి దీపాలు వెలిగించండి నాకైతే ఇవి చాలా బాగా నచ్చాయి ఈ కార్తీక మాసంలో అయితే తెల్లవారుజాము లేచి పూజ చేసుకునేటప్పుడు అస్సలు ఇబ్బంది లేకుండా చక్కగా వెలిగించుకోవడానికి వీలుగా ఉన్నాయి అలాగే ఇప్పుడు నేను ఒకటి వెలిగించి చూపిస్తాను నేనైతే ఇక్కడ పెండి ప్రమిదలో పెట్టాను కానీ మట్టి ప్రమిదలో అయినా వెండి కుందులో అయినా ఎందులో అయినా పెట్టుకొని వెలిగించుకోవచ్చు వెలగడం కూడా చాలాసేపు వెలుగుతున్నట్లుగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చాయి అలాగే బాగా యూజ్ అవుతున్నాయి మీకు కూడా యూజ్ అవుతాయి అనేసి ఈ వీడియో షేర్ చేశాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు